సరే, 1వ క్లాస్ పాఠం తర్వాత చూద్దాం. ఇప్పుడు 3వ క్లాస్. ఏది 3వ క్లాస్ వాళ్ళకి నిన్న హోంవర్క్ ఇచ్చానే, అందరు చేసుకొచ్చారా? చెయ్యని బృహస్పతిలో ఎవరైనా ఒకరిద్దరు ఉండి తీరాలి. ఎవరైనా ఉన్నారా? అదే కదా, కనీసం ఎవరైనా ఒకరిద్దరు ఉండి తీరాలి. ఎందుకు చేయలేదమ్మా? ఎందుకు చేయలేదు చెప్పు. ఇంటి పనులు ఉన్నాయి, అందుకే టైం దొరకలేదు. ఓహో, దొరగారికి టైం దొరకలేదా? రై, నువ్వు లేరా? నువ్వు హోంవర్క్ చేసావా? ఎరా, వాడిని తమ్ముడే కదా. చెప్పరా, నీ తోడ పుట్టిన తమ్ముడే కదా. అవును సార్. చిన్నపిల్లాడు వాడు రాసుకొచ్చాడు, నీకు టైం దొరకలేదా? ఇంతమంది మధ్య నిలబడడానికి సిగ్గులేదు. చెప్పు, రేపటి నుంచి చేసుకొస్తానని చెప్పు. రేపు కూడా చేయలేను. బ్లడీ రాస్కల్, నేను ఇంత ఓపిక గడుగుతుంటే ఎంత పొగరగా చెప్తున్నా? చెయ్యి దాసరా, సాసన చెయ్యి. చేతికి మా పిన్ని వాత పెట్టింది. పిన్ని? అవును సార్, వీళ్ళ నాన్నకి ఇద్దరు పెళ్ళాం సార్. వీళ్ళమ్మ చచ్చిపోయింది, వీళ్ళమ్మ ఇంకా బతికే ఉంది. అందుకని వీడెప్పుడు చూసినా మంచి బట్టలతో వస్తాడు, వీడు ఇటువంటి చిరిగిన బట్టలు వేసుకొస్తాడు. పాఠం రాయాలనే పలక తీసి పెట్టాను, కానీ మా పిన్ని ఇంటి పనులు చేయకుండా నిన్నెవడు పాఠం రాయమన్నాడని పలకలాక్కుని వాత పెట్టేసింది సార్. అందుకనే సార్ రాయలేకపోయాను. పర్వాలేదు, ముందు చేయనాయం కానీ హోంవర్క్ తర్వాత చేద్దాం. కూర్చో. అన్నం తింటున్నప్పుడు గొడవ చేయకూడదు, నిశ్శబ్దంగా భోంచేయండి. ఇంటి పోయిన తిను. వచ్చమ్ముడు, నువ్వే తిను. నువ్వు చిక్కిపోయావని మీ అమ్మ నన్ను తిడుతుంది, నాకు ఇదే చాలు. నీ చేతికి వాత పెట్టిందిగా, నేను తినిపిస్తాను. నమస్కారం మేటర్. నమస్కారం అండి. ఏంటో, ఆ టౌన్ లో చదువుకొచ్చు, మంచి మర్యాదలకు పద్ధతి లేదు. నమస్కారం పెట్టాలంటే చక్కగా రెండు చేతులు జోడించి పెట్టాలి. అది మానేసి ఏదో అర్థం లేకుండా మొండిచేలో ఒంటి చేతితో పెడుతున్నావే, జరగవయ్యా. ఏం బతి చదువులు ఏటో, మా కర్మ కొద్ది మా ఊరికి మేటర్గా వచ్చావు. నమస్కారం మాస్టర్. నమస్కారం. ఏం మాస్టరు, చదువుకున్నోళ్ళు కదా, నోటితో చెప్తే సాలదా అండి. తిరుపతి కొవ్వుల్లో గోవిందనామం పెట్టినట్టు రెండు చేతులు జోడించారేంటి? ఏం చదువులో ఏం పద్ధతిలో, పండు పండే. ఏమైంది చెప్పవే, చెప్పమ్మా. ఒరే బాబు, నువ్వు త్వరగా వెళ్ళి మంతసాన్ని పెంచుకున్నారా? బయటికి రావద్దే రావద్దని నెత్తి నోరు కొట్టుకుంటే విందా? ఈ మంట ఎండ వచ్చి ఇక్కడ కూలబడింది. ఆడబాటు కూడా ఇక్కడ ఏం లేదే, ఇప్పుడు ఏం చెయ్యాలి? పోనీ, ఆ చెట్టు సోటు తీసుకెళ్తావా? అది ఇంత యాతన పడుతుంటే ఎలా మోసుకెళ్తామే? ఏం చేద్దామంటే ఏం చేద్దాం చెప్పండి. థ్యాంక్స్ అమ్మా, మళ్ళీ రేపు ఇచ్చేస్తాను. పర్వాలేదు సార్. లచ్చి, ఏంటండి ఎటు మీ ఇంటి పక్కకి వెళ్తున్నా? ఉదయం మాస్టర్
టిఫిన్ కావాలని అడిగారు. ఇక్కడ వ్యాపారంలో ఉందా, పోయే దారిలో నువ్వు కాస్త ఇచ్చేసిపోతావా? మీరొకరండి, నువ్వు అంటేనే నా మొగుడికి లక్ష సందేహాలు. అతగాడు రాత్రిలో నిద్రలో కూడా నా చెయ్యట్టుకుని నిద్రపోతాడు. దానితో నేను మ్యాటర్ ఇంటికి వెళ్ళి చూశాడంటే ఇంకేమన్నా ఉందా? నాకు ఆపమే కూలిపోతాండి. సుబ్బులక్క. ఏం తల్లి? నీ మాస్టారింటి పక్క వెళ్తున్నాను, నా చేతికి నేర్చేస్తాను. మా తల్లి, నా కష్ట నష్టాలు తెలిసిందనివి. పెళ్ళయ్యాక కవల పిల్లని కంటావులేమ్మా. నాన్న, అమ్మకి దండం పెట్టుకో బాబు, నీకు మంచి బుద్ధి.